నార్త్ కొరియాలో రూల్స్ ఎంత విచిత్రంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. నార్త్ కొరియాలో ఒక మదర్ తన ఇల్లు మంటల్లో కాలిపోతుంటే ఆమె ధైర్యం చేసి ఆ ఇంట్లోకి వెళ్ళి తన ఇద్దరు పిల్లల్ని కాపాడుకుంది. ఆమె చేసిన ఈ పనికి ఆమెను మెచ్చుకోవాలి, కానీ ఆమెకు జైలు శిక్ష విధించారు. ఎందుకో తెలుసా? ఆమె తన ఇల్లు కాలిపోతున్నప్పుడు తన ఇంట్లో కిమ్ పూర్వీకులైన కిమ్ జోంగిల్, కిమ్ ఇల్ సుంగ్ ఇద్దరి ఫోటోలు ఆ ఇంట్లో ఉన్నాయి. అక్కడ ప్రతి ఇంట్లోనూ వీళ్ళ ఇద్దరు ఫోటోలు ఉండాలనేది రూల్. అప్పుడప్పుడు కొంతమంది ఇన్స్పెక్టర్స్ వచ్చి ఆ ఫోటోలు ఇంట్లో ఉన్నాయో లేవా అనేది చెక్ చేస్తారు కూడా. అంతేకాదు, ఆ ఫోటోలను నిజమైన మనుషుల్లాగానే జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఆ ఫోటోలను జాగ్రత్తగా చూసుకోకపోతే అక్కడ అది ఒక పెద్ద నేరం. అయితే ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆమె తన పిల్లలను కాపాడుకుంది, కానీ వాళ్ళ ఇద్దరి ఫోటోలను బయటకు తేలేదని ఆమెకు జైలు శిక్ష విధించారట. ఇలా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ఫోటోలను కూడా సేవ్ చేస్తే వాళ్ళని అక్కడ నేషనల్ హీరోలుగా పరిగణిస్తారు. ఒకవేళ వాటిని సేవ్ చేయకపోతే ఇదిగో ఇలా శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం మూవీ థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడు అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళవలసి రావడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనకు తెలిసిందే. మూవీ మిస్ అయిపోతామని హోల్డ్ చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే తప్పక వెళ్లే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం స్విట్జర్లాండ్లోని కొన్ని మూవీ థియేటర్లో బాత్రూంలలో స్క్రీన్ ఉంటుంది. హాల్లో ఏ మూవీ అయితే ప్లే అవుతుందో అది వాష్రూమ్లో కూడా ప్లే అవుతుంది. సో వాష్రూమ్కి వెళ్లే వాళ్ళు మూవీని మిస్ అవ్వకుండా ఉంటారని ఇలా ఏర్పాటు చేశారు. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం ఇంటర్నెట్, అంటే ఈమెయిల్స్, డాక్యుమెంట్స్, వీడియోస్, వెబ్ పేజెస్, ఫొటోస్ ఇవన్నీ కలిపితే 50 గ్రాముల బరువు ఉంటుంది. అదేంటి, మనం ఒక వస్తువు బరువుని కొలవచ్చు, కానీ ఒక ఇన్ఫర్మేషన్ లేదా డేటా ఎంత బరువు ఉంటుందనేది ఎలా కొలవగలం అనే సందేహం వస్తుంది కదా. ఒక డివైస్లో డేటా స్టోర్ అవ్వాలన్నా లేదా ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా ఎలక్ట్రాన్స్ అవసరం అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ని ఆధారంగా ఈ డేటాను లెక్కించారు. 50 KB సైజులో ఉండే ఒక మెయిల్లోనే 800 కోట్ల ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాంటిది మొత్తం ఇంటర్నెట్లో 540 బిలియన్ ట్రిలియన్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చట. సో మనకు ఎలక్ట్రాన్ వెయిట్ తెలుసు కాబట్టి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అది సుమారుగా 50 గ్రాముల బరువు ఉంటుంది. అంటే ఒక పెద్ద స్ట్రాబెర్రీ ఫ్రూట్ అంత వెయిట్ అన్నమాట. 1997లో రష్యాలో ద ఇంటర్సెప్ట్ అనే ఒక రియాలిటీ గేమ్ షో జరిగేది. ఈ షోలో భాగంగా వాళ్ళు ఒక కార్ అలాగే దానికి కీ ఇస్తారు, దానిని తీసుకుని పారిపోవాలి. ఎవరైనా సరే ఆ కార్ని దొంగలించి 35 నిమిషాల పాటు పోలీసులకు దొరకకుండా మేనేజ్ చేయగలిగితే చాలు, ఆ కార్ని గెలుచుకోవచ్చు. ఈ షోలో ఉండే పోలీసులంతా కూడా నిజమైన పోలీసులే. ఎవరైతే కార్ని దొంగతనం చేస్తున్నాడో అతను మాస్కోలో వీధుల్లో ఎక్కడికైనా పారిపోవచ్చు, కానీ పారిపోయే క్రమంలో అన్ని ట్రాఫిక్ రూల్స్ని మాత్రం తప్పకుండా పాటించాలి. అతను అన్ని ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటిస్తున్నాడా లేదా అనేది చెక్ చేయడానికి కారులో తనతో పాటు ఒక రియల్ పోలీస్ ఉంటాడు. అయితే అసలు ఈ షో ఎందుకు పెట్టారంటే ఆ టైంలో కారు దొంగతనాలు ఎక్కువగా జరిగేవి. సో కార్ని దొంగలించినా సరే అక్కడి పోలీసులు వాళ్ళని ఈజీగా పట్టేసుకోగలరని, పోలీసుల ఇమేజ్ని పెంచడానికి ఈ షో అన్నమాట. ఈ షో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నా సరే 2 సంవత్సరాల తర్వాత ఈ షోని ఆపేశారు. ఎందుకంటే ఈ షో చూస్తున్న ఆడియన్స్ దొంగ దొరకకుండా తప్పించుకున్నా లేదా పోలీస్ కార్లకు ఏదైనా డ్యామేజ్ అయినా క్లాప్స్ కొడుతూ ఆనందించేవారట. ఇక్కడ పోలీసుల కన్నా దొంగలకే ఆడియన్స్ నుండి ఎక్కువ సపోర్ట్ ఉండేది. ఇది అనుకున్న విధంగా కాకుండా వేరే మార్గంలో వెళ్తుంది అని అర్థమయ్యి ఈ షోని ఆపేశారు. అయితే ఈ షోలో భాగంగా 24 ఎపిసోడ్లు జరిగితే కేవలం 3 మాత్రమే కార్లను గెలుచుకున్నారు. అందం అనేది చూసేవాళ్ళ కళ్ళని బట్టి ఉంటుంది. అందుకే మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అమ్మాయి అందంగా కనిపిస్తుంది. అయితే సైన్స్ పరంగా చూసుకుంటే ఈ ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఎవరో తెలుసా? బెల్లా హదీద్. ఎలా సైన్స్ ఈమెనే అందమైన అమ్మాయిగా సెలెక్ట్ చేసింది అనే డౌట్ వస్తుంది. అందుకోసం గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటిఫై స్టాండర్డ్స్ని పరిగణలోకి తీసుకున్నారు. ఈ గోల్డెన్ రేషియోలో భాగంగా ఒక వ్యక్తి ముఖం పొడవు, వెడల్పు, కళ్ళ మధ్య దూరం, ముక్కు, పెదవుల ఆకారం వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి అందాన్ని కూడా మ్యాథ్స్లో కొలుస్తారు. అలా కొలిచినప్పుడు ఈమె ఫేస్ 100కి 94.35% సిమ్మెట్రిక్గా ఉందని తేలిందట. లండన్కి చెందిన కాస్మెటిక్ సర్జన్ అయిన డాక్టర్ జూలియన్ డిసల్వా కంప్యూటరైజ్డ్ మ్యాపింగ్ టెక్నిక్లను ఉపయోగించి ఈ జాబితాను రూపొందించారు. మరి ఒకవేళ 100% సిమ్మెట్రిక్గా ఉంటే ఆ ఫేస్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? ఇదిగో సైన్స్ ప్రకారం మోస్ట్ సిమ్మెట్రిక్ అండ్ బ్యూటిఫుల్ ఫేస్ ఎలా ఉంటుందట. ఒకవేళ మీకు గోల్డెన్ రేషియో అంటే ఏమిటో తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఫ్యాక్ట్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఉద్యోగ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళందరికీ అప్నా యాప్ ఎంతగానో యూజ్ అవుతుంది. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ మరియు జాబ్ ఆపర్చునిటీస్ ప్లాట్ఫామ్. ఇందులో మీరు వెరిఫైడ్ కంపెనీలకు సంబంధించిన హెచ్ఆర్లకి డైరెక్ట్గా కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు అండ్ కేవలం 15 మినిట్స్లోనే ఇంటర్వ్యూని ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ క్వాలిఫై అయితే 10,000 నుండి 40,000 వరకు శాలరీ లభిస్తుంది. అండ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయవలసిన అవసరం లేదు. 10th పాస్ అయిన వాళ్ళ దగ్గర నుండి గ్రాడ్యుయేట్స్ వరకు అందరికీ ఇందులో జాబ్స్ లభిస్తాయి.
దీనిలో 70+ కేటగిరీస్కి సంబంధించిన జాబ్స్తో పాటు పార్ట్ టైం, ఫుల్ టైం, వర్క్ ఫ్రమ్ హోమ్, నైట్ షిఫ్ట్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. మరింకెందుకు ఆలస్యం, వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్రొఫైల్ని కంప్లీట్ చేసి అట్లీస్ట్ 10 జాబ్స్కైనా అప్లై చేయండి. అంతేకాదు, అప్నా యాప్కి సంబంధించిన వివిధ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్లో కనెక్ట్ అయ్యి మీ ప్రొఫెషనల్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళిపోతే, వాలంటైన్ తాప్లీ అనే రైతు అబ్రహం లింకన్ కనుక అమెరికన్ ప్రెసిడెంట్ అయితే తన జీవితంలో గడ్డం గీసుకోనని ప్రామిస్ చేశాడు. కానీ ఆ టైం అబ్రహం లింకన్ గెలవడంతో తాప్లీ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం 1910లో 80 సంవత్సరాల వయసులో తను చనిపోయే వరకు గడ్డం గీసుకోలేదు. దాంతో అతని గడ్డం 12 అడుగుల పొడవు పెరిగింది. అలా పెరిగిపోయిన గడ్డాన్ని తన చుట్టూ చుట్టుకుని పనులు చేసుకునేవాడు. కొన్ని రోజులు గడ్డాన్ని బ్యాగ్లో పెట్టుకుని వెనక తగిలించుకునేవాడు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం ఇతనిదే. అయితే ఆయన బ్రతికున్నంతకాలం ఆయనకు ఒక భయం ఉండేది. అదేంటంటే, తాను చనిపోయాక పూడ్చిన తరువాత అతని గడ్డాన్ని ఎవరైనా దొంగలిస్తారని, కాబట్టి ఒక బలమైన శవపేటికలో పెట్టి పూడ్చమని అడిగేవాడు. రీసెంట్గా బీఎండబ్ల్యూ కంపెనీ BMW iX ఫ్లో అనే ఒక కార్ని రిలీజ్ చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ కార్ తన రంగును మార్చుకుంటుంది. దీనిని ఎలక్ట్రానిక్ ఇంక్ అనే టెక్నాలజీతో తయారు చేశారు. మనం ఈ బుక్స్ని చదువుకోవడానికి యూజ్ చేసే ఈ రీడర్స్ వంటి ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఉండే స్క్రీన్ డార్క్ గ్రే వైట్ వంటి కలర్స్కి చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అలాగే ఇది కూడా. ఇలా కలర్ మారడం వల్ల ఎనర్జీ సేవ్ అవుతుందట. సన్లైట్ ఎక్కువగా ఉండే టైంలో కార్ కలర్ వైట్లోకి మార్చుకోవడం వల్ల వైట్ కలర్ హీట్ని రిఫ్లెక్ట్ చేసి కార్ లోపల హీట్ని తక్కువ ఉండేలా చేస్తుంది. అదే వెదర్ కూల్గా ఉన్నప్పుడు, సన్లైట్ తక్కువగా ఉన్నప్పుడు బ్లాక్ కలర్లోకి మారడం వల్ల బ్లాక్ కలర్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి లోపల హీట్ని పెంచుతుంది. దీని వలన కార్ లోపల ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్కి ఎక్కువ ఎనర్జీ కానీ పవర్ కానీ అవసరం ఉండదు. ప్రస్తుతానికైతే ఈ కార్ వైట్ గ్రే బ్లాక్ కలర్లోకి చేంజ్ అవ్వగలదు. ఫ్యూచర్లో మరిన్ని కలర్స్లోకి మారేలా మార్పులు చేస్తామని చెప్తున్నారు. అయితే నెట్లో కొంతమంది మాత్రం ఇలా కలర్స్ మారే కారు వలన ఎవరైనా యాక్సిడెంట్ కానీ లేదా ఏదైనా నేరం చేసి కానీ పారిపోతున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి సీసీటీవీలలో చెక్ చేస్తున్నప్పుడు లేదా పోలీసులు చేసి చేస్తున్న సమయంలో ఎప్పటికప్పుడు కార్ కలర్ మారిపోతూ ఉంటే అలాంటప్పుడు పట్టుకోవడం కష్టమవుతుందని కామెంట్ చేస్తుంటే, ఇలా కలర్స్ మారడం వల్ల ఎప్పుడూ ఒకే కారు కాకుండా కొత్త కార్లను యూజ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుందని మరికొంతమంది మెచ్చుకుంటున్నారు. చెస్ అనేది కూర్చుని ఆడే ఆట. అయినా సరే నార్మల్గా ఒక వ్యక్తి రోజుకి ఖర్చు చేసే క్యాలరీస్ కన్నా చెస్ టోర్నమెంట్లో ఆడే వ్యక్తిలో 3 రెట్లు ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయట. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన రాబర్ట్ సపోల్స్కి చేసిన స్టడీ ప్రకారం టోర్నమెంట్లో ఆడుతున్నప్పుడు చెస్ ప్లేయర్లో 6,000 క్యాలరీస్ బర్న్ అవుతాయని తేలింది. ఇది యావరేజ్గా ఒక వ్యక్తి ఒక రోజులో వినియోగించే దానికంటే 3 రెట్లు. చెస్ ఆడుతున్నప్పుడు బ్రీతింగ్ రేట్ ఆల్మోస్ట్ 3 టైమ్స్ పెరగడం, హై బ్లడ్ ప్రెషర్, మజిల్స్ కాంట్రాక్షన్ జరగడం వల్ల ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఫ్యాబియానో కెరువానా అనే చెస్ గ్రాండ్ మాస్టర్ అయితే, తాను చెస్ టోర్నమెంట్కి వెళ్లే ముందు 60 కేజీలు ఉండే అతను టోర్నమెంట్ తర్వాత 56 కేజీలకు తగ్గిపోతానని చెప్పారు. నార్మల్గా మనవాడే చెస్ కాంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ గ్రాండ్ మాస్టర్స్ మధ్యలో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో అయితే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాలరీస్ ఎక్కువగా ఖర్చు అయ్యి వెయిట్ లాస్ అవ్వచ్చు. కూర్చుని ఆడే ఆటే కదా అనుకోవచ్చు, కానీ మెంటల్ వర్కౌట్స్ వల్ల కూడా క్యాలరీస్ బర్న్ అవుతాయి. మ్యాథ్స్లో ప్రూఫ్స్ ఉంటాయి కదా, అయితే మొత్తం మ్యాథ్స్లోనే బూలియన్ పైథాగరియన్ ట్రిపుల్స్ అనేది అతిపెద్ద మ్యాథ్స్ ప్రూఫ్. గత 35 సంవత్సరాల నుండి ఎవరూ ప్రూవ్ చేయలేని దీనిని ఒక సూపర్ కంప్యూటర్ మరియు 3 కంప్యూటర్ శాస్త్రవేత్తలు కలిసి ప్రూవ్ చేశారు. ఇది ఎంత పెద్ద మ్యాథమెటికల్ ప్రూఫ్ అంటే, దీని మొత్తాన్ని ఒక మనిషి చదవాలి అంటే 10 బిలియన్ ఇయర్స్ అంటే 1000 కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. అందుకే మరొక కంప్యూటర్ని ఉపయోగించి ఆ మ్యాథమెటికల్ ప్రూఫ్ కరెక్టా కాదా అని చెక్ చేశారు. సూపర్ కంప్యూటర్ కూడా మొత్తం ప్రూఫ్ చేసిన తర్వాత ఆ సొల్యూషన్ని డౌన్లోడ్ చేస్తే అది ఏకంగా 200 టెరాబైట్ సైజ్ ఉందట, అంటే 2 లక్షల జీబీ సైజు. అయితే ఈ మ్యాథ్స్ ప్రూఫ్ని మ్యాథ్స్ కమ్యూనిటీలో ఒకరి నుండి మరొకరికి ఈజీగా షేర్ చేసుకోవడం కోసం ఈ 200 టీబీ ఫైల్ని 68 జీబీకి కంప్రెస్ చేశారు. కానీ దీనిని డౌన్లోడ్ చేసుకోవాలంటే మాత్రం చాలా కంప్యూటింగ్ పవర్ ఉండాలి. అంత పెద్ద ఫైల్ కాబట్టే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాథ్ ప్రూఫ్గా నిలిచింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రపంచంలోనే ఇప్పటి వరకు జరిగిన వాటిలో అతిపెద్ద పార్టీగా చెప్పుకోవచ్చు. పర్షియన్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ అయ్యి 2500 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా 1971లో ఇరాన్ దేశం యానివర్సరీ పార్టీని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది. ఆ టైంలో ఇరాన్ని షా మహమ్మద్ పహ్లవి రూల్ చేసేవాడు. ఆయనే తనను కింగ్ ఆఫ్ కింగ్స్గా ప్రకటించుకుని తన గొప్పతనం ప్రపంచమంతా తెలిసేలా ఒక పెద్ద పార్టీ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. అయితే అప్పటికే ఇరాన్ చాలా పూర్ కంట్రీ. దాదాపు 25% మంది ప్రజలకి వాటర్, పవర్ ఫెసిలిటీస్ ఉండేవి కావు.
కానీ షా మహమ్మద్ ఇవేమీ పట్టించుకోకుండా తన గొప్పను చూపించుకోవడానికి పార్టీ పనులు మొదలుపెట్టాడు. ప్రపంచంలో 65 దేశాలకు చెందిన రాజులు, మహారాణులు, సుల్తాన్లు, దేశ ప్రధానులు, నాయకులు, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్స్ ఇలా ఎంతో మందిని ఆహ్వానించాడు. ఈ పార్టీ ఒక హోటల్లోనో రిసార్ట్లోనో ప్యాలెస్లోనో జరగలేదు. ఇంతమందికి అకామిడేషన్ ఇవ్వడానికి ఇరాన్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దాంతో పార్టీని ఒక ఎడారిలో జరపాలని డిసైడ్ అయ్యాడు. పార్టీకి 1 ఇయర్ ముందు నుండే పనులు స్టార్ట్ చేశాడు. ఎడారి ప్రాంతంలో విషపూరితమైన పురుగులు, జీవులు వంటివి లేకుండా 30 కిలోమీటర్ల దూరం పురుగుల మందులు స్ప్రే చేశారు. ఆ ప్రాంతాన్ని 15,000 చెట్లు, 15,000 పూల మొక్కలతో నింపి వాటికి కావలసిన వాటర్ కోసం ఆ ఎడారిలో ఎన్నో డ్రిల్లింగ్స్ చేయించాడు. యూరప్ నుండి 50,000కు పైగా పక్షులను ఇంపోర్ట్ చేసి వాటిని ఇక్కడ వదిలారు. కానీ ఎడారిలో వేడికి తట్టుకోలేక వాటర్ లేక సగం పక్షులు చనిపోయాయి. గెస్ట్లో ఉండడం కోసం టెంట్లను ఫ్రాన్స్లో తయారు చేయించి వాటిని విమానాల్లో ట్రాన్స్పోర్ట్ చేశారు. ప్రతి టెంట్లో కూడా ఫుల్ ఏసీ, 2 బెడ్రూమ్స్, 2 బాత్రూమ్స్, కిచెన్, లివింగ్ రూమ్, పర్సనల్ చెఫ్, సర్వెంట్లు ఉండేవారు. గెస్ట్లు రావడం కోసం ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ నుండి ఈ ప్రాంతానికి రావడానికి 50 కిలోమీటర్ల రోడ్, 2 వైపులా పామ్ ట్రీస్, లైట్స్, వచ్చే గెస్ట్లకి సెక్యూరిటీ కోసం 65,000 మంది పోలీసులు, గెస్ట్లు తినడానికి ప్యారిస్ నుండి 18 టన్నుల ఫుడ్, కాస్ట్లీ వైన్, 2,00,000 గుడ్లు ఇంపోర్ట్ చేశారు. 1971 అక్టోబర్ 14 పార్టీ రోజు రాని వచ్చింది. 3 రోజుల పాటు పార్టీ చాలా గొప్పగా జరిగింది. ఈ పార్టీకి అయిన ఖర్చు ఇప్పటి కరెన్సీ రేట్ ప్రకారం సుమారుగా $635 మిలియన్ అయి ఉండవచ్చని అంచనా. అంటే మన రూపాయల్లో 4,800 కోట్లు. టైమ్స్ మ్యాగజైన్ ఈ పార్టీని గ్రేటెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ సెంచురీ అని ప్రకటించింది. మిగిలిన పత్రికలు కూడా మదర్ ఆఫ్ ఆల్ పార్టీస్ అని, పార్టీ ఆఫ్ ది సెంచురీ అని పేర్కొన్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ పార్టీ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాయి, ఒక్క ఇరాన్ దేశం తప్ప. ఎందుకంటే అప్పటికే ఇరాన్ చాలా పేదరికంలో కూరుకుపోయి ఉంది. కానీ తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి కేవలం 3 రోజుల పార్టీకి $500 మిలియన్ ఖర్చు చేయడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. దాంతో కొంతకాలానికి షా మహమ్మద్ తన పదవిని కోల్పోవడంతో పాటు దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. తనని ఒక గొప్ప చక్రవర్తిగా చూపించుకోవాలని చేసిన పార్టీనే అతని పతనానికి కారణమైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్నా యాప్ డౌన్లోడ్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.